ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ని గూగుల్ పాలిస్తుంటే ఆ గూగుల్నే పాలిస్తున్నాడు అతను. మన దేశంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించే స్థాయికి చేరుకున్నాడు. ఒకప్పుడు బ్యాగ్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థాయి నుండి ఇప్పుడు సంవత్సరానికి కొన్ని వందల కోట్ల జీతం అందుకుంటూ ప్రపంచంలో ఎక్కువ శాలరీ అందుకుంటున్న వాళ్ళలో ఒకరిగా నిలిచారు. ఆయనే సుందర్ పిచ్చాయ్. గూగుల్ కంపెనీలో చిన్న జాబ్ వచ్చినా చాలని కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ఆయన గూగుల్కే సీఈఓ అయ్యారు. అలాంటి సుందర్ పిచ్చాయ్ జీవితం గురించి చిన్న స్థాయి నుండి అంత పెద్ద స్థానానికి ఎలా ఎదిగారనేది ఈ వీడియోలో చూద్దాం. సుందర్ పిచ్చాయ్ జూలై 12, 1972 తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రఘునాథ పిచ్చాయ్ ఒక కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు స్టెనోగ్రాఫర్గా పనిచేసేవారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. చిన్నప్పటి నుండే సుందర్ చదువులో ముందుండేవారు. సుందర్ పిచ్చాయ్కి జ్ఞాపక శక్తి బాగా ఎక్కువ. వాళ్ళ ఇంట్లో ఒక రోటరీ డైల్ టెలిఫోన్ ఉండేది. ఇతను ఏదైనా ఒక ఫోన్ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే చాలు, ఆ నెంబర్ గుర్తుండిపోయేది. సుందర్ పిచ్చాయ్ చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడు. తనకి క్రికెట్ రావాలని కోరిక ఉండేది. జవహర్ విద్యాలయాలో 10వ తరగతి పూర్తి చేసిన తరువాత వనవాణి కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తరువాత ఇండియాలోనే ప్రముఖమైన ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు అంజలి అనే అమ్మాయిని ప్రేమించారు. ఆ తరువాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి స్కాలర్షిప్ గెలుచుకున్నారు. కాకపోతే అమెరికా వెళ్ళడానికి కావలసిన డబ్బు లేదు. వాళ్ళ నాన్నగారు అప్పటి వరకు దాచిన కొంత డబ్బుతో పాటుగా మరికొంత డబ్బు అప్పుగా తెచ్చి సుందర్ని అమెరికాకి పంపారు. అమెరికా వెళ్ళిన తరువాత ఒక బ్యాగ్ కొనుక్కుందామని ఎంత అని అడగగా $60 అని చెప్పేసరికి తాను ఉన్న పరిస్థితికి అది అవసరం లేదనుకున్నారట. అప్పుడు ఆయనకు అమెరికాలో వస్తువుల ధరలు ఎంత ఎక్కువగా ఉంటాయో అర్థమైంది. డబ్బులు సరిపోయేవి కాదు. అప్పట్లో ఇంటర్నేషనల్ కాల్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉండడంతో తాను ప్రేమించిన అమ్మాయితో చాలా కాలం పాటు మాట్లాడడం కూడా కుదిరేది కాదు. అలా సుందర్ పిచ్చాయ్ మెటీరియల్ సైన్స్ మరియు సెమీకండక్టర్ ఫిజిక్స్లో ఎంఎస్ పూర్తి చేశారు. సుందర్ పిచ్చాయ్ తన చదువు వాళ్ళ నాన్నగారికి భారం కాకూడదు అనుకున్నాడు. దాదాపు ఆయన చదువు అంతా కూడా స్కాలర్షిప్ల ద్వారానే పూర్తి చేశారు. ఆ తరువాత అప్లైడ్ మెటీరియల్స్ అనే కంపెనీలో జాబ్లో చేరారు. కొంతకాలానికి అది కూడా మానేసి పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. అది అయిన తరువాత మెక్కిన్సీ అండ్ కంపెనీలో జాబ్లో చేరారు. జాబ్లో చేరిన తరువాత ఇండియాకి వచ్చి వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇంటర్నెట్ ఊపందుకుంటుంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకువస్తుందని అనిపించింది. తాను కూడా ఆ మార్పులో భాగం అవ్వాలనుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి గూగుల్లో జాబ్ కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యారు. సరిగ్గా అది 2004 ఏప్రిల్ 1, అదే రోజు గూగుల్ కంపెనీ జీమెయిల్ని స్టార్ట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో సుందర్ పిచ్చాయ్ని జీమెయిల్ గురించి తెలుసా అని అడిగారు. కానీ సుందర్ పిచ్చాయ్ జీమెయిల్ గురించి అసలు అప్పటి వరకు ఏమీ వినలేదు. అది ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకున్నాడు. తనకి జీమెయిల్ గురించి ఏమీ తెలియదని చెప్పాడు. తరువాత ఇంటర్వ్యూ చేసే వ్యక్తి జీమెయిల్ని కొంతసేపు చూపించి ఆ తర్వాత అడుగుతారు. అప్పుడు జీమెయిల్ మీద తన అభిప్రాయాన్ని, దానిని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు అనేది సుందర్ పిచ్చాయ్ వివరిస్తారు. బహుశా ఆ ఇంటర్వ్యూ చేసేవారు కూడా ఊహించి ఉండరేమో, వాళ్ళు ఆ కంపెనీకి కాబోయే సీఈఓని ఇంటర్వ్యూ చేస్తున్నామని. ఆ విధంగా 2004 గూగుల్ సెర్చ్ టూల్ బార్పై పనిచేసే ఒక చిన్న టీంలో చేరారు. అలా మెటలర్జీ చదివిన సుందర్ పిచ్చాయ్ టెక్నాలజీ రంగం వైపు అడుగులు వేశారు. ఇక అక్కడి నుండి వెనుతిరిగి చూడలేదు. అప్పట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఒపేరా వంటి బ్రౌజర్లను ఎక్కువగా వాడేవారు. వాటి కాంపిటీషన్ని తట్టుకోవాలంటే గూగుల్కి కూడా ప్రత్యేకమైన బ్రౌజర్ ఉండాలని సుందర్ పిచ్చాయ్కి ఆలోచన వచ్చింది. ఇదే ఐడియా తన సీనియర్లకు చెప్తే వాళ్ళు వద్దన్నారు. అప్పటి గూగుల్ సీఈఓ అయిన ఎరిక్కి చెప్తే అది చాలా ఖర్చుతో కూడుకున్నదని, అయ్యే పని కాదన్నారు. పట్టు వదలకుండా చివరికి గూగుల్ ఫౌండర్స్ అయిన ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్కి కూడా చెప్పి ఎంతో కష్టపడి ఒప్పిస్తాడు. అలా గూగుల్కి సెపరేట్ బ్రౌజర్ని డెవలప్ చేస్తారు. అదే ఇప్పుడు మనమందరం వాడుతున్న గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. క్రోమ్ దెబ్బకు అప్పటి వరకు ఉన్న మిగిలిన బ్రౌజర్లన్నీ కనుమరుగైపోయాయి. ఇప్పుడు గూగుల్ ఇంత సక్సెస్ అవ్వడానికి గూగుల్ క్రోమ్ కారణమైతే, ఆ గూగుల్ క్రోమ్ సక్సెస్ అవ్వడానికి సుందర్ పిచ్చే కారణం. వెంటనే గూగుల్ సుందర్ పిచ్చాయ్ని ప్రొడక్ట్ డెవలప్మెంట్కి వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసింది. దానితో గూగుల్కి సంబంధించిన ప్రజెంటేషన్లలో సుందర్ పిచ్చాయ్ ఎక్కువగా కనబడుతూ ఉండేవారు. గూగుల్ డ్రైవ్, క్రోమ్ ఓఎస్ ఇలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకురావడంలో సుందర్ పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ని డెవలప్ చేసిన యాండీ రూబిన్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడంతో
సుందర్ పిచ్చాయ్ ఆండ్రాయిడ్కి ఇన్ఛార్జ్ అయ్యారు. అలా గూగుల్లో సుందర్ పిచ్చాయ్ ర్యాంకింగ్ పెరుగుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి కొన్ని పెద్ద కంపెనీలలో సీఈఓగా, వైస్ ప్రెసిడెంట్గా ఉండమని సుందర్ పిచ్చాయ్కి మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ సుందర్ పిచ్చాయ్ మాత్రం గూగుల్ని వదిలి వెళ్ళలేదు. గూగుల్ కూడా సుందర్ పిచ్చాయ్ని వదులుకోవాలనుకోలేదు. 2015న గూగుల్ ఎవరూ ఊహించని విధంగా సుందర్ పిచ్చాయ్ని గూగుల్ కంపెనీ సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కసారిగా సుందర్ పిచ్చాయ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. మన దేశం నుండి వెళ్లిన ఒక కుర్రవాడు ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకదానిని నడిపిస్తున్నాడు. సీఈఓగా సుందర్ పిచ్చాయ్ సారథ్యంలో గూగుల్ కంపెనీ ఇప్పుడు దూసుకుపోతుంది. మిగిలిన సీఈఓలతో పోల్చితే సుందర్ పిచ్చాయ్ వచ్చిన తర్వాత గూగుల్ కంపెనీ 50% ఎక్కువగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు సుందర్ పిచ్చాయ్ ఒక సంవత్సరం జీతం ఎంతో తెలుసా? సుమారుగా 1280 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా ఒక రోజుకి 3.5 కోట్లు అన్నమాట. అంటే ప్రతి సెకండ్కి సుమారుగా 400 రూపాయలు. ఒక అంతర్జాతీయ సంస్థను నడిపిస్తున్నా కూడా, అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఆయన చాలా సింపుల్గా ఉంటారు. గూగుల్లో అందరు ఉద్యోగులు ఈయన్ని ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. ఒకసారి 7 సంవత్సరాల ఒక పాపకు వాళ్ళ నాన్నగారు గూగుల్లో జాబ్ చాలా బాగుంటుందని చెప్పి గూగుల్ ఆఫీస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని ఇంటర్నెట్లో ఆ పాపకు చూపించాడు. దానితో ఆ పాప పెద్ద అయ్యాక గూగుల్లో జాబ్ చేయాలనుకుంటున్నానని వాళ్ళ నాన్నకు చెప్పింది. అంతేకాకుండా తనకి కంప్యూటర్స్ అంటే ఇష్టమని, తనకు గూగుల్లో పనిచేయాలని ఉందని గూగుల్కి ఏకంగా ఒక లెటర్ని కూడా రాసింది. అయితే దాని గురించి వాళ్ళ పేరెంట్స్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏకంగా గూగుల్ హెడ్ క్వార్టర్స్ నుండి సుందర్ పిచ్చాయ్ ఆ పాప లెటర్కి రిప్లై పంపారు. ఆ పాపను బాగా చదువుకోమని, ఫ్యూచర్లో తన చదువు పూర్తయ్యాక తన దగ్గర నుండి వచ్చే జాబ్ అప్లికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటామని సుందర్ పిచ్చాయ్ ఆ లెటర్లో పేర్కొన్నారు. ఆ లెటర్ చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇంటర్నెట్లో మొత్తం వైరల్ అయిపోయింది. ఎంతో బిజీగా ఉండే సుందర్ పిచ్చాయ్ ఒక చిన్నపిల్ల లెటర్కి రెస్పాండ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత నిరాడంబరంగా ఉంటారాయన. ఇప్పటికీ తాను చదువుకున్న ఐఐటి ఖరగ్పూర్లోని విద్యార్థులతో అప్పుడప్పుడు స్కైప్ ద్వారా మాట్లాడుతుంటారు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్లో సుందర్ పిచ్చాయ్ కూడా ఒకరిగా ఉన్నారు. గూగుల్ కంపెనీ సీఈఓ మనవాడేరా అని మనం అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇంతకు మించిన విజయం ఏముంటుంది? మనం ఎక్కడి నుండి వచ్చాము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మ్యాటర్ కాదని, మనం తలుచుకుంటే ఎంత ఎత్తుకైనా చేరుకోగలం అని నిరూపించారు ఆయన. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలోని యువతకు ఈయన ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేయాలనుకుంటున్న వారికి లేదా చేస్తున్న వారికి ఇది మంచి అవకాశం. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాదు, ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ప్రోమో కోడ్ దగ్గర తెలుగు అని టైప్ చేస్తే మీకు 200 రూపాయలు బ్రోకరేజ్ అమౌంట్ బోనస్గా వస్తుంది. మీరు 31 ఆగస్టులోపు ఏ ట్రేడింగ్ చేసినా దానికి అయ్యే బ్రోకరేజ్ ఛార్జెస్ ఈ 200 రూపాయల నుండి కట్ అవుతుంది. ఈ ఆఫర్ కేవలం ఈ మంత్ ఎండింగ్లోపు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మాత్రమే. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరింత మంది గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.